మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతుంది. గురువారంతో బాక్సాఫీస్ వద్ద 7 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 125 కోట్ల గ్రాస్ వసూలు చేసి టాలీవుడ్ టాప్10 ఆల్ టైమ్ గ్రాస్ రికార్డు లిస్టులో చోటు దక్కించుకుంది. అయితే మెగా అభిమానులంతా ఈ చిత్రం మరో లెవెల్కి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. తండ్రిని మించిన తనయుడు అని రామ్ చరణ్ పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మొదటగా అల్లు అర్జున్ మూవీ దువ్వాడ జగన్నాథం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్గా 115 కోట్ల గ్రాస్ సాధించిన ఇప్పటి వరకు 10వ స్థానంలో ఉండగా కేవలం 6 రోజుల్లోనే రంగస్థలం చిత్రం మాత్రం 125 కోట్ల గ్రాస్ వసూలు చేసి దాన్ని అధిగమించింది. డీజే బాక్స్ బద్దలు కొట్టింది. ప్రస్తుతం రంగస్థలం చిత్రానికి వస్తున్న కలెక్షన్ల జోరు చూస్తుంటే మరో 3 రోజుల్లో 150 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే మగధీర, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, అత్తారింటికి దారేది, జైలవ కుస, సరేనుడు చిత్రాల రికార్డులన్నీ బద్దలు కానున్నాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల లిస్టులో బాహుబలి 2 మూవీ 1706 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. 600 కోట్లతో వసూలతో బాహుబలి 2వ స్థానంలో ఉంది. బాహుబలి 1, బాహుబలి 2 అత్యధిక బడ్జెట్తో కూడిన సినిమాలు కాబట్టి అవి పక్కన పెడితే ఇక 164 కోట్ల గ్రాస్ వసూలతో ఖైదీ నెంబర్ 150 చిత్రం 3వ స్థానంలో ఉంది. రంగస్థలం చిత్రం 164 కోట్ల మార్కును అధిగమిస్తే టాలీవుడ్లో టాప్లో తక్కువ బడ్జెట్తో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా రంగస్థలం మూవీ రికార్డులకెక్కనుంది. రామ్ చరణ్ అంటే ఏంటో, రామ్ చరణ్ నిజంగా మగధీరుడే అని అందరికీ తెలియజేశాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీకి వినపడేలా మన రంగస్థలం గ్రామస్తుడు సౌండ్ ఇంజనీర్ చిట్టిబాబు తన సత్తా నిరూపించుకున్నాడు. రంగస్థలం మరో 4 రోజుల్లో 164 కోట్ల గ్రాస్కు చేరువైతే రంగస్థలం చిత్రం రికార్డ్స్ కింద నలిగి చిత్త అవ్వబోయే సినిమాలు వాటి గ్రాస్ ఇవే. సరేనోడు 127 కోట్ల గ్రాస్, జైలవ కుస 130.90 కోట్ల గ్రాస్, అత్తారింటికి దారేది 131 కోట్ల గ్రాస్, జనతా గ్యారేజ్ 134.80 కోట్ల గ్రాస్, శ్రీమంతుడు 144.55 కోట్ల గ్రాస్, మగధీర 150 కోట్ల గ్రాస్, ఖైదీ నెంబర్ 150 164 కోట్ల గ్రాస్. ఇవన్నీ రంగస్థలం రికార్డుల కిందకు రానున్నాయి. మరి రంగస్థలం చిత్రం నెంబర్1 గ్రాస్ కలెక్షన్స్ను రాబడుతుందని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే మీ ఫీలింగ్ని ఒక లైక్ కొట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్. మరిన్ని రాబోతున్న లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.